ఈ క్రమంలో మీరు చక్కగా దాన్ని ప్లీడెడ్ వెల్ బాగా ప్లీడ్ చేశారు దాన్ని ప్రొఫెషనల్ గా బట్ దీంట్లోనే మీరు ఎక్కువగా మీ చాలా అద్భుతమైన పాటలు రాశారు మీరు ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేసిన పాట ఏంటి సార్ ఒప్పించడానికి నిజంగా గుర్తు పెట్టుకోను అలాంటివి సందర్భం గుర్తుంటుంది కదా పాట గుర్తు ఉండకపోవచ్చు మిమ్మల్ని నాలుగు సార్లు రాయమనొచ్చు ఏంటిలా రాశారు శాస్త్రి గారు అని చెప్పి నిజంగా చెప్తున్నాను దైవ సాక్షి లేకపోతే తీసుకెళ్ళగానే బా శాస్త్రి గారు ప్రసాదం అండి అని అనొచ్చు అలా నేను నిజంగా చెప్పలేను ఎందుకంటే వాళ్ళు పెట్టకపోయినా నాకు నేను పెట్టుకుంటాను చిక్కులు ప్రతి దాన్ని పీకి పాకాని పెట్ట నేను ఇవ్వును పాట నిజంగా చెప్తున్నా సో అక్కడ లాంటి విషయాలు పైగా అవి దాన్ని వేరేలా గుర్తుపెట్టుకునే ఛాన్స్ లేదు దాని కష్టాన్ని కష్టంగా గుర్తు అది గుర్తుపెట్టుకోవడం కష్టం గురించి నేను అడుగులా ఇప్పుడు దీనికి ఒక ప్రయోపవేశం కావాలి పాట రాయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆ సందర్భంలోకి ఆ హీరోలోకి ఆ హీరో ఇమేజ్లోకి డైరెక్టర్ తాలూకా కన్సెప్షన్లోకి అన్నిట్లోకి వెళ్ళాలి రచయిత ముఖ్యంగా గీత రచయిత అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫీల్ అయినా గుర్తుంటుంది కనీసం బా ఈ ఎంత ఎంత కెమిస్ట్రీ అవుట్ అయింది కష్టం పడకపోవచ్చు నాకు నిజం కదండి గుర్తు లేవు ఎక్కువ గుర్తులేవు నిజం చెప్పి వద్దండి ఒక్క పాట చెప్పండి మీరు పది పాటలు అడిగేమో ఎక్కువ ఎక్కువ ఏది సందర్భం కొన్ని సందర్భాలు ఉంటాయి నిన్న 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 అండి నాకు గుర్తులేదు కానీ నిన్న జస్ట్ దేవర పాట ఒకటి రాశాను దాదాపుగా ఓ పన్నెండు పల్లవులు రాశాను ఒక ఏడు రెండు చిన్నాలు రాశాను వాటిలోంచి గారు నేను కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతుంది అది బాగుంది ఇది బాగుంది అనుకుంటూ చేసుకున్న ఆహారం సో నాకేంటంటే ఒక పిచ్చి ఉంది సరే మీ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పట్లా కానీ నాకు నిజంగా సమాధానం లేదు నాకు అలవాటు ఏంటంటే ఒక్కసారి చూను వంట పట్టింది అంటే ఇంకా పెన్ ఆగదు ఓకే మీరు ఒక రూమ్లో బంధించి మధ్యాహ్నం రికార్డింగ్ అని చెప్పి అన్నా కానీ నేను ఫస్ట్ కట్లో పల్లవి రాసేసినా కానీ చిరణానికి వెళ్ళను నేను ఇంకో పల్లవి రాస్తాను నా దా ఇంకా ఏదో వస్తుంది ఇంకా ఏదో వస్తుందని ఇది యాక్చువల్గా గొప్ప క్వాలిటీలని చెప్పట్లా నేను అంటే చచ్చా అంతే నాకు అది ఇంకోటి రాస్తా ఇంకోటి రాస్తా ఇంకేం వస్తుంది ఇంకేం వస్తుందో అని సో ఆ రకంగా మధించిన తర్వాత ఏదో వస్తుంది ఏదో సమకూరుతుంది అంటే గుడ్డులో మళ్ళీ ఏంటంటే ఒకటికి పది రాసిన ఇది కన్ఫ్యూషన్కి దారి ఎందుకంటే ఒక ఇరుస్ చుట్టూ ఒక ఘాటులోనే తిరుగుతుంటాం ఒక కాంట్రాక్ట్ చుట్టూ ఒక సందర్భం చుట్టూ తిరుగుతుంటాం కాబట్టి అన్నీ అక్కడక్కడే ఉంటాయి సో ఈ ఒకటికి నాలుగు రాయటంలో ఏంటంటే కొంతమంది ఏం నమ్ముతారంటే చెప్పనే అలా రీసెంట్గా వెంటనే ఫ్రెష్గా ఇస్తే డెలివరీ అవుతుంది అంటారు నేనే నమ్ముతానంటే పెనం వేడెక్కితే బాగుంటుందని నమ్ముతారు విషయం అదే కానీ మీరు ఒకే విషయాన్ని చెప్పాలని నిర్ధారించుకున్న తర్వాత మీరు రకరకాల ఆ ట్యూన్లో ఇవాళ జరుగుతున్న ఈ ప్రక్రియలో ఆ ట్యూన్లో రకరకాల కంటెంపరేషన్స్ చూశారనుకోండి అప్పుడు ఎక్స్ప్రెషన్ బెటర్ అవుతుంది ఎక్స్ప్రెషన్ సింపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి సో అనుకున్న విషయాన్నే ఇక్కడ ఎంత చమత్కారం కుదిరింది ఇక్కడ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లో ఉందా ఇక్కడ ఇదే ఉందా చూసుకోవడం అంతే ఇప్పుడు యా తర్వాత పదిహేను పదహారు లైన్లు పాటండి అది కూడా ఒక చరణం పాటలు వచ్చాయి సో పాటలో ప్రతి లైన్ అయినా పేలాలి అంటే ఆ మాత్రమే కసతే అవసరం ఏమో అని అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ముఖ్యంగా ఈ సంగీత దర్శకులు నాతో కొంతమంది అన్నమాట అక్కడక్కడ సీనియర్ రైటర్స్ దగ్గర నుంచి నేను విన్నమాట మాట అదేంటంటే పూర్వంలాగే సందర్భాలు సన్నివేశాలు లేవు పాట అంతే ఒక పాటకి ఒక ట్యూను ఆ ట్యూన్కి ఒక యూరెక్కు అది మీ ఇప్పుడు ఏదో ఒక చెల్లి చచ్చిపోయింది అన్నయ్య బాధపడుతున్నాడు లేకపోతే చెల్లికి పెళ్లి సెటిల్ అయింది అన్నయ్యకి ఆనందంగా ఉంది లేకపోతే వాళ్ళు కొత్తగా లవ్లో పడ్డారు ఇంకోటి ఇలాంటి సందర్భాలు సన్నివేశాలను తెలుగు సినిమాల్లో బాగా తగ్గిపోయి సంగీత దర్శకులకు కానీ గీత రచయితులకు కానీ కొంచెం టఫ్ సిచ్యువేషన్ కానీ సంగీతం కాదు 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 ఇప్పుడు ఒకటి అనజెలిచిపోవటం చెల్లి పెళ్లి కావటం మాత్రమే సందర్భాలు కాదు అటువంటి సందర్భం సందర్భం ఏదైనా కక్కదు అలాంటివే సందర్భాలు కాదు బోర్డు ఇప్పుడు జీవితం నుంచి వచ్చేదే సినిమా జీవితంలో రకరకాల పార్శ్వాల నుంచి వస్తాయి బట్ మీరు అన్నట్టు మంది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ లెక్కలో వెళ్తున్న పద్ధతి నేపథ్యంలో అలాంటి సినిమాలు ఎక్కువగా రాకపోవచ్చు అలా తగ్గి ఉండొచ్చు కానీ పాట అంటూ పెడితే ఏదో సందర్భం ఉంటుంది సందర్భం ఉండాలి ఉండి తీరాలి అంటే పాట దీని చుట్టూ తిరగాలన్న విషయం ఉండాలిగా అది అదే సందర్భం ఇక్కడ వాళ్ళు అన్నది ఏంటంటే ఆ సందర్భం దర్శక నిర్మాతలు దర్శకులే కథకులు దర్శకులు ముందే కన్సీవ్ చేసి మనకు చెప్తారా లేదా ఓపెన్ ఫీల్డ్గా ఉందా వాడు చెప్తే దాని ప్రకారం రాయాలి అంటే ఇప్పుడు సరదా పాటలో కూడా మీకు అర్థమైంది కదా అమ్మాయి ప్రేమను యాక్సెప్ట్ చేసింది అందంట్లో ఒక సంతోషం ఉందిగా గాలో తేలినట్టు ఉంది సందర్భమే కాదు కాదని ఎలా అంటాం మరో సినిమాలో కూడా గాలో తెలియని లాంటి సందర్భం వచ్చిందా అప్పుడు ఆ లేదు వాడు చెప్పలేదు అంటే దెన్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ రైటర్ అదొకటి అనుకోవాలి నేను సంతోషమే గాల్లో తేలటమే ఈసారి ఎంత కొత్తగా చెప్తాను నేను నా హిందీ పాట భలే గుర్తొస్తుంది ప్రతి సినిమాలోనూ సంతోషం ఆకాశాన్ని అంటుకున్నాను మబ్బుల్లో మీద నా పాదాలనే నేను చెప్తా విషయం అదే హిందీ పాటలు భలే అందంగా చెప్పారు ఒకటి ఆజ్ మై ఊపర్ అర్థమైంది విషయం అదే చెప్పడంలో నావెల్టీ ఉంది మీకు అర్థమైందా సో నెక్స్ట్ లెవెల్ మాట్లాడాను నేను మామూలుగా సందర్భం అనేది లేకుండా పాట రాయడం కుదరదు వాళ్ళు ఇచ్చారా మీరు చెప్పిన దాంట్లో చిన్న ద్వైదీభావం ఉంది అదేంటంటే హిందీ భాషని మీరు ఇప్పుడు కోట్ చేసి వాళ్ళు అలా రాశారు అని అవకాశం ఉంది కాదు హిందీ కాదు హిందీ తెలుగు గురించి కాదు నేను అనేది అదే నేను క్లారిటీ చెప్తున్నా సందర్భం ఉంటూ లేకుండా పాట రాయడం కుదరదు ఆ సందర్భం ఆల్రెడీ దర్శకుడు అనుకున్నారా లేదా సరదా పాటలో కూడా ఒక సందర్భం ఆయన ఇచ్చాడా లేదా ఇవ్వలేదా నువ్వు అనుకో సీరియస్ సందర్భంలో కూడా ఇక్కడ ఒక పాట కావాలి గురువు గారు అనొచ్చు అదేమిటో జాలీగా జాబిలమ్మ కూడా ఈ రూట్ తీసుకోవాలని దర్శ విశ్వనాథ్ గారు చెప్తూ గురువు గారు రాసి ఉండొచ్చు లేదా ఇక్కడ ఒక పాట కావాలి నాకు తెలియదు హృదయాలు దుర్భవించాలి ఆటిటోరియం ఏడవాలి విషయం అయితే ఇది మనం ఏం రాస్తారా చేస్తే అని ఉండొచ్చు సో కల్పన మంది కావచ్చు వాళ్లే కన్సిడర్ ఇచ్చి ఉండొచ్చు సార్ ఎగ్జిక్యూషన్ మాత్రం మన పని కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు కవులు కూడా డైరెక్టర్స్ మైండ్తో ఆలోచించి రాయాల్సిన అవును కదా ఇప్పుడు టీం వర్క్ ఇప్పుడు ఇక్కడ సందర్భై ఐదు సినిమా డెబ్బై ఆరు సిను అనుకుంటే డెబ్బై ఆరు పువ్వుల దండ మధ్యలో ఒక ఆరు పువ్వులు అన్ని బంతి పూలు పెట్టాను పచ్చగా ఉన్నాయి ఇక్కడ 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 కొంచెం డిఫరెంట్ కలర్లో సో ఇక్కడ పువ్వు ఏమిటి నాకు కొంచెం రోజు కలర్లో ఉండాలి లేకపోతే బ్లూ కలర్లో ఉండాలి మంచి సువాసన రావాలి ఏవి ఉంటాయి అలా వేగ్గా సందర్భాలని వాళ్ళు డిస్క్రైబ్ చేసి వదిలేయచ్చు అప్పుడు కంటెంట్ ఏంటని మనం అనుకోవాలి అంటే ఆ ఆ రెస్పాన్సిబిలిటీ ఆ జవాబి మన మీద ఉంటుంది అది కూడా ఇన్ కన్సల్టేషన్ ఉంది డైరెక్టర్స్ లేదా నాకు క్లారిటీ ఉంది ఇక్కడ ఇదే కావాలి వాడు పల్లెటూరు వాడు పక్కా స్లాంగ్లో పాడతాడు చాలా లెస్సర్ ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది అమ్మాయి అసలు పాడదు కానీ కనిపిస్తుంటుంది లిప్ ఉండదు ఇంత డెలిజెంట్ గా క్రిస్టల్ క్రిస్టల్గా వాళ్ళకి విజన్ ఉంది అనుకోండి మనం దాన్ని ఫాలో అవడమే సందర్భం ఏమిటి క్లారిటీగా చెప్పినప్పుడు మీకు సులభం సందర్భం లేకుండా ఉండదు వాడి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కానీ వేరే వేరే కులాలు మరి కుదురుతుందా నాకు అంటున్నాడు సందర్భం అది అది లేదా ఒక పాట కావాలా రిలీఫ్ కోసం రిలీఫ్ కోసం రాసుకునే పాటలు కూడా ఒక ఐదు సార్ ఫిలప్ చేయాలంటే గాలిగా ఫిలప్ చేయలేం సరే మీకు ఏం రాసినా ఓకే కాబట్టి నేను ఇలా రాస్తే ఓకే ఇలా రాస్తే కొత్త నావెల్టీగా ఉంటుంది మీకు అర్థమైంది కదా ఎన్నాళ్ళు వాడు అబ్బాయి ఆ అమ్మాయి గురి అమ్మాయిని పొగుడుతూనే పాడాడు ఈసారి తిడుతూ పాడదాం నేను చెప్పబోవచ్చు మౌనంగా ఉండొచ్చు ఆ మాత్రం నీకు అర్థం కాదా ఏ నువ్వు చెప్పలేవా నువ్వు రావచ్చు కదా నా దగ్గరికి నువ్వు చెప్ నేనే చెప్పాలా ప్రపంచవ్యాప్తంగా మగవాళ్ళే ముందు ఎక్స్ప్రెస్ చేయాలా ఏ నువ్వు చెప్పొచ్చు అని తిట్టచ్చు ఇది కొత్త స్కీమ్ అవుతుందేమో నేను చెప్పొచ్చు సో వాళ్ళు అనుకున్నారా ఓకే అనుకోలేదా నేను ఒకటి చెప్పగలిగి టీం వర్క్ కూడా అనుకుని బట్ ఏ తర్వాత కాంటెక్స్ట్ లేదు సందర్భాలు లేవు అని అంటాను లేదు తర్వాత అలా ఓపెన్గా ఓపెన్గా సందర్భం లేదు అన్నప్పుడు యాక్చువల్గా మనం చాలా చైతన్యవంతంగా పనిచేసి దాన్ని ఒక గొప్ప సందర్భంగా ఒక విభిన్నమైన సందర్భంగా మలుచుకునే అవకాశం మనకి మిలియన్ డాలర్ ఆప్షన్లో భావించి దాన్ని మనం పార్టిసిపేట్ చేయాలి